అందరికీ నమస్కారం. రాష్ట్ర మహిళా కమిషన్ తరపున నిన్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి పరిణామాలు, దానిపైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకి మహిళా కమిషన్ సమన్స్ జారీ చేయడానికి దారి తీసినటువంటి పరిస్థితులు, దీని మీద రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మహిళా కమిషన్ అనేటటువంటిది ఒక శక్తివంతమైన వ్యవస్థగా ఉండాలని, ప్రత్యేకించి చట్టం చేసి ఏర్పాటు చేసినటువంటి మహిళా కమిషన్ ఇది. భారత స్వాతంత్ర ఉద్యమం నుంచి అనేక మహిళా ఉద్యమకారులు పోరాడి సాధించుకున్న విజయ ఫలితం మహిళా కమిషన్. మహిళల సమస్యల మీద మాట్లాడేటటువంటి వాళ్ళకి ఒక భద్రత ఉండాలని, ఒక రక్షణ ఉండాలని, అది ప్రభుత్వాలకి అతీతంగా ఉండాలని, రాజకీయాలకి అతీతంగా ఉండాలని ఏర్పాటు చేసినటువంటి మహిళా కమిషన్ ఇది. కొంతమంది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి సమయంలో మహిళా కమిషన్ని తూతూ మంత్రంగా తోలుబొమ్మలుగా మార్చి ఉండొచ్చేమో, కానీ మహిళా కమిషన్కు ఉన్నటువంటి హక్కులేమిటి, మహిళా కమిషన్కు ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటటువంటిది ఇవాళ అర్థమైన తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనపడి పిచ్చి ప్రలాపనలు పేలుతూ ఉన్నారు. మహిళా కమిషన్ సుప్రీమా అని మాట్లాడుతున్నాడు బొండా ఉమా. ఎస్, సుప్రీమే. నీలాంటి ఆక్రౌడీలకి మహిళా కమిషన్ సుప్రీమే. ఆడవాళ్ల పట్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు, రాజకీయాలు చేయొచ్చు అనుకునే వాళ్ళ పట్ల మహిళా కమిషన్ సుప్రీమే. కీచకుల పట్ల, కిరాతకుల పట్ల, ప్రేమోన్మాదుల పట్ల నాలుగు గోడల మధ్య ఆరళ్ళు పెట్టే మగ భర్తల మధ్య మహిళా కమిషన్ ఎప్పుడూ సుప్రీమే. అది ఈరోజు మీకు తెలుస్తోంది. మీ హయాంలో మీరు ప్రభుత్వం వెళ్ళబుచ్చినటువంటి కాలంలో మహిళా కమిషన్ కన్నీళ్లు పెట్టుకోవడానికో, కళ్ళు తుడుచుకోవడానికో, ముక్కు తుడుచుకోవడానికో పనిచేసిందేమో తప్ప, ఇక్కడ మహిళా కమిషన్ కన్నీళ్లు పెట్టుకోవడానికి లేదు, కన్నీళ్లు తుడవడానికి ఉన్నది, నీలాంటి వాళ్ళకి కన్నీళ్లు పెట్టించడానికి ఉన్నది. నిన్న జరిగినటువంటి సంఘటన ఏమిటండి, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో ఎవరూ కూడా ఊహించని విధంగా ఒక మైనర్ బాలిక మీద కనీసం సరిగా మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి బాలిక మీద అత్యాచారం దుర్మార్గులు చేస్తే, దాంట్లో వైఫల్యం ఎవరు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరిని వెనకేసుకొచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఇటువంటి సంఘటనల పట్ల ఎవరిని ఎవరు ఉపేక్షించినా కూడా అది చాలా పెద్ద నేరమే. కానీ నిన్న ప్రభుత్వాసుపత్రిలో అంటే బాధిత మహిళల పట్ల ఎట్లా వ్యవహరించాలి అనేటటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఒక బాధితురాలు పరామర్శ బహుశా ఆయన ఇప్పటిదాకా చేసి ఉండరని నాకు నిన్న అర్థమైంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు. అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బహుశా బాధితురాలని, అత్యాచార బాధితురాలని, ప్రేమోన్మాదుల బాధితురాలని పరామర్శించడం బహుశా చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నిన్ననే నాకు అర్థమైంది. ఎందుకంటే బాధితురాలు పరామర్శకి యుద్ధానికి వచ్చినట్టు ఎవరు రారండి. బహుశా దేశంలోనే నిన్న జరిగినటువంటి విధంగా ఎక్కడా జరిగి ఉండదు పరామర్శ అని నేను అనుకుంటున్నాను. వందల మంది ప్రభుత్వాసుపత్రి దగ్గర మోహరించి నినాదాలు చేసుకుంటూ, చివరికి బాధితురాలు మంచం దగ్గర కూడా ఒక 50 మంది పెద్ద పెద్దగా అరుచుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోయి మాట్లాడినటువంటి సందర్భం చూస్తే, ఇది పరామర్శ. బాధితురాలు దగ్గర ఈ రకంగా వ్యవహరించినటువంటి సంఘటన ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా జరిగిందేమో ఒక క్లిప్పింగ్ చూపించండి. అత్యాచార బాధితురాలు అంటే చాలా చాలా సీక్రెట్గా ఉంటుంది వ్యవహారం. ఆమె గదిలోకి వెళ్ళాలంటే ఒక హోదా ఉండాలి, ఒక పదవి ఉండాలి,
ఒక కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఆమెతోటి మాట్లాడేటటువంటి అవకాశాన్ని పోలీసులు ఇస్తారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ షాక్ లో ఉంది. అత్యాచారం అంటే అది అల్లటప్ప వ్యవహారం కాదండి, రాజకీయాలు చేసేటటువంటి వ్యవహారం కాదు. మనసంతా శరీరం అంతా గాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మహిళతోటి మనం ఎట్లా వ్యవహరించామనేటటువంటిది ఒకసారి విజ్ఞతతో ఆలోచించమని కోరుతూ ఉన్నాను. నేను ఎందుకు సమన్లు ఇవ్వాల్సి వచ్చిందనేటటువంటి దానికి ఈ బాధని నేను చెప్తూ ఉన్నాను. రాజకీయం చేయడం కోసం మాత్రమే ఇవ్వలేదు నేను. రాజకీయం కంటే కూడా మానవత్వం మర్చిపోయారు ఈ రాజకీయ నాయకులకి, గుర్తు చేయాలి నేను నేను అనుకున్నాను. నిన్న అత్యాచార బాధితురాలు మొత్తం కుటుంబం షాక్లో ఉంది. ఆ అమ్మాయి అయితే ఇంకా అసలు భయకంపితమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో అరుపులు కేకలతోటి దద్దరిల్లిపోయేటటువంటి వాతావరణాన్ని మీరు ఆ రూమ్లో ఏర్పాటు చేస్తే ఆ అమ్మాయి నన్ను కావిలించుకొని గుండె దడదళ్లాడుతూ నాతో హత్తుకున్నటువంటి విషయాన్ని నేను ఎట్లా మర్చిపోగలనని అడుగుతూ ఉన్నాను. నోరు మూసుకుని కూర్చోవాలా నేను? మహిళా కమిషన్ ఉన్నది అందుకేనా? ఆ అమ్మాయి పట్ల వ్యవహరించిన తీరు ఒక ఎత్తు. సాక్షాత్తు మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద నా మీద వ్యవహరించిన తీరు ఒక ఎత్తు. ఈ రెండింటి పట్ల మౌనం వహిస్తే నేను నేరం చేసిందాన్ని అవుతాను. మహిళలకు సంబంధించిన విషయాలు అంటే కేవలము ఒక ప్రకటన, ఒక పరామర్శ మాత్రమే కాదు. ప్రతి అడుగులో మహిళా సాధికారిత అనేటటువంటిది చూపించాలి. ప్రతి మాటలో మహిళల ధైర్యాన్ని చూపించాలి. ఒక మహిళా కమిషన్ చైర్పర్సనే ధైర్యంగా వ్యవహరించలేకపోతే ఇవాళ రాష్ట్రంలో 7 కోట్ల మంది జనాభా ఉన్నారు, అందులో సగభాగం మహిళలు. వాళ్ళందరికీ నేను ప్రతినిధిని. వాళ్ళ కన్నీళ్లకి నేను ఏమి సమాధానం చెప్పను? కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, కలబడాలి, నిలబడాలి, ఎదురు తిరగాలి, ఎదురు నిలవాలి, బతికి సాధించాలి అని నేను ప్రతి బాధితురాలికి చెప్తున్నటువంటి మనిషిని నేను. నిన్న ఆ పరిస్థితుల్లో రాజకీయం జరిగినప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే బాధితురాల పట్ల ఇంత అమానుషంగా వ్యవర్తించిన తర్వాత, మహిళా కమిషన్ చైర్పర్సన్ అమర్యాదగా అగౌరవంగా ప్రవర్తించిన తర్వాత సమన్లు ఇవ్వకపోతే చప్పట్లు కొడతారండి? ఎందుకు ఇచ్చాము మహిళా కమిషన్ సమన్లు? మేము అనేక మందిని పిలుస్తున్నాం. సిఐలు, డిఎస్పీలకు కూడా సమన్లు ఇచ్చి పిలిపించాం. కేసు విచారణకి మహిళా కమిషన్కి సమాధానం సరిగా ఇవ్వకపోతే, విచారణ రిపోర్ట్స్ సరిగా ఇవ్వకపోతే, కేసుల్లో మాకు అనుమానాలుంటే సమన్ చేసి పిలిపించామండి పోలీసు అధికారులని. డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెన్ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తుంటే దానిపైన సరైన యాక్షన్ తీసుకోకపోతే కమిషనర్ స్థాయి వ్యక్తుల్ని సమన్ చేసి మహిళా కమిషన్ ఆఫీసుకు పిలిపించి ఏం చేశారు, ఏం చెయ్యాలి మీరు అనేది మేము మాట్లాడామండి. ఇవాళ మేము కొత్తగా ఇవ్వడం లేదే సమన్లు. వారానికి ఒక 50-60 ఇస్తాం సమన్లు. ఆరళ్ళు పెట్టే భర్తలకు ఇస్తాం, ప్రేమ పేరుతో మోసం చేసే చీటింగ్ రాయిళ్ళకి ఇస్తాం, అనేక మంది అక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి, మహిళలకు మేము భరోసాగా విన్నామని మేము సమన్లు ఇస్తాం, పిలిపిస్తాం, ఎంక్వైరీ చేస్తాం. అది మహిళా కమిషన్కు ఉన్నటువంటి అధికారం. ఆ అధికారాన్ని ఇవాళ కత్తెర వేసేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఆధునిక మనువుల రూపంలో చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమా చేశారు. మహిళా కమిషన్ ఇంత అధికారికంగా ఉండడమా? మహిళా కమిషన్ మమ్మల్ని విచారణకు పిలుస్తుందా? ఏం మీరేమన్నా దేవుళ్ళ? మీకేమన్నా ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఉన్నాయా? బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు కాదా మీరు? అత్యాచార బాధితుల దగ్గర ఇష్టానుసారం రాజకీయం చేస్తే దాన్ని మేము ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే ఏం సంకేతం ఇస్తున్నట్లు? బాధితురాలు భయపడి వీళ్ళందరినీ బయటకు పంపించేయండి, నేను మీతో మాట్లాడతానని నాతో గట్టిగా కావలించుకొని చెప్తూ ఉంటే ఆ పని నేను చెయ్యలేకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్లో నేను ఎందుకు కూర్చోవాలి? బాధితురాలకి ధైర్యం ఇవ్వకపోతే నేను ఎందుకు కూర్చోవాలి? నిన్న అదే పని చేశాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇట్లా రాజకీయం చేయడం కరెక్టేనా, మీ సమక్షంలోనే ఇంతమంది అరుస్తున్నారు బాధితురాల దగ్గర, ఇది కరెక్టేనా అని అడిగాను. నేను ఏ పని చేయాలో సక్రమంగా అది చేశాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకీయాలు వేరే, రాజకీయాలు వేరే పార్టీల్లో ఉంటేనో, లేకపోతే ఒక పొలిటీషియన్గా ఉంటేనో నా రాజకీయం వేరుగా ఉండేదయ్యా, అప్పుడు చూసేవాళ్ళు మీరు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్లో, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాను కనుక, కోట్లాది మంది మహిళలకి నేను ప్రతినిధిని, నేను నాయకురాలిని అని అనుకుంటున్నాను కనుక, మీ వ్యవహారానికి, మీ ప్రవర్తనకి సంజాయిషి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అనేటటువంటి చెప్తూ ఉన్నాను. ఇది మహిళా కమిషన్కి మీరు చెప్, మహిళా కమిషన్కి కాదు మీరు చెప్తున్నటువంటి వివరణ.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు మీరు ఇస్తున్నటువంటి సంజాయిషి బాధితురాల పట్ల వ్యవహరించిన తీరు అక్కడ ఉన్నటువంటి మహిళా కమిషన్ నేనే మంది మార్బలంతో రాలేదే మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేను వస్తే కౌరవ మోకల్లాగా మీరు వందల మంది నిలబడి ఇష్టానుసారం మాట్లాడతారా మందబలం మీకు ఉందనా నా వెనక ఉన్నారు మందబలం నా వెనక ఉన్నారు 4 కోట్ల మంది మహిళలు 4 కోట్ల మంది మహిళలకు ప్రతినిధిగానే నేను ఈ రోజు సమన్లు ఇచ్చాను 4 కోట్ల మంది మహిళలకు మీరు సమాధానం చెప్పాలి 27వ తారీఖు మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు రావాలి బోండావుమ రావాలి సమాధానం చెప్పాలి ఇది నాకు కాదు సమాధానం చెప్పడం మహిళా కమిషన్ కి సమాధానం చెప్పడం మాత్రమే కాదు కోట్లాది మంది మహిళలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మహిళా కమిషన్ కి ఆ పవర్ ని మీరు గుర్తించాల్సిందే చట్టము ఇచ్చింది ఇవాల మీరు కూడా దాన్ని గౌరవించక తప్పనిసరి పరిస్థితిని కల్పిస్తామనేటటువంటి ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని కోరుతున్నాను ఇవాల మహిళా కమిషన్ కు ఉన్న అధికారం ఏంటని మాట్లాడుతున్నారు తెలియదా మీకు మహిళా కమిషన్ ఏ చట్ట ప్రకారం ఏర్పడిందో తెలియదా చట్ట ప్రకారం ఉన్నటువంటి అధికారాలు మీకు తెలియదా ఏ లొసుగులు ఉన్నాయో మళ్ళీ ఏ నాట్ బిఫోర్ మీ లాంటి టెక్నికల్ విషయాలను ఉపయోగించుకొని తప్పించుకోవడం అలవాటైపోయినటువంటి మీకు ఈ రోజున ఎట్లాంటి లొసుగులు ఎతకాలని న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారట ఎక్కడికి తప్పించుకుంటారు మీరు ఇవాల కోట్లాది మంది మహిళల గొంతుకగా నేను మాట్లాడుతున్నాను ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ ను పట్టుకొని బెదిరిస్తారా తిరిగి మళ్ళీ నాపైన నిందలు వేస్తారా నేను బాధితురాలిని ఓదారుస్తూ భయపడకు వాళ్ళు చేసినటువంటి ఒక యుద్ధ బీభత్స యుద్ధమా లేకపోతే పరామర్శ అసలు ఏమన్నా అర్థం ఉందండి చేసినటువంటి పనికి బల ప్రదర్శన చేస్తారండి బాధితురాల దగ్గర అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ నా మీద వార్నింగులు ఇస్తూ ఏంటది బాధితురాల దగ్గర మీరు బయటకు ఎన్ని రిక్వెస్ట్ చేశాను నేను రూమ్ బయటికి వెళ్ళి మాట్లాడండి నేను కూడా సమాధానం ఇస్తాను రూమ్ బయటికి వెళ్ళి గట్టిగా మాట్లాడుకుందాం కనీసం ఈ అమ్మాయి దగ్గర దయచేసి మాట్లాడకండి అంటే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు వినలేదండి ఇంత మానవత్వం లేకుండా రాజకీయాలు నడిపితే అసలు పరామర్శ అనేది మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ 3 ఏళ్ల నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనేక విషయాల పరామర్శకు వెళ్ళాను అచ్చాచా బాధితుల దగ్గరికి వెళ్ళాను వరకట్న హత్యల బాధితుల దగ్గరికి వెళ్ళాను ప్రేమన్మాద దాడుల బాధితుల దగ్గరికి వెళ్ళాను ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక మందిని మాట్లాడాను కానీ ఎక్కడా కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది మన మనిషి నాగరికత ఇన్నేళ్ల నుంచి నేర్చుకున్న నాగరికతలో పుట్టుక దగ్గర ఎలా ఉండాలి చావు దగ్గర ఎలా ఉండాలి మనకు కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం అవి ఏమీ మీరు పాటించరా అన్ని చోట్ల రాజకీయమేనా అన్ని చోట్ల యుద్ధ బలమేనా బల ప్రదర్శనేనా అన్ని చోట్ల బాధితురాలి దగ్గర ఒక అనునయం ఉండాలి ఒక ప్రేమ ఉండాలి ఒక ధైర్యం నింపాలి ఒక ఓదార్పునివ్వాలి ఒక భరోసానివ్వాలి మేమందరం ఉన్నాము అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి ఆమె గాయాన్ని లోపల నుంచి ఉన్నటువంటి గాయానికి మనం పూత పూయాలి ఆయింట్మెంట్ రాయాలి దానికోసం ఈ రోజున అధికార పక్షంగా కొంతమంది ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షంగా మీరు ప్రయత్నం చేస్తారు మహిళా కమిషన్గా మేము ప్రయత్నం చేస్తాము ఒక బాధితురాలి చుట్టూ ఇంతమంది చేతులు వేసి అమ్మ నీకు మేము ఉన్నాము అనేటటువంటి ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం కలిసికట్టుగా చేస్తాం ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే మాట్లాడండి మీరు కానీ బాధితురాల దగ్గర బల ప్రదర్శన చేయడం సమంజసమేనా ప్రభుత్వం తప్పు చేసింది ప్రభుత్వ యంత్రాంగంలో పొరపాట్లు దొర్లిని నిలదీయండి మీకు హక్కు ఉంది కానీ ఏంటది నిన్న చేసినటువంటి పద్ధతి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే సవాళ్లు ప్రతి సవాళ్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద మీ బల ప్రదర్శన బాధితురాల ముందా మీ బల ప్రదర్శన ఎక్కడికి పోతున్నారు మీరు అంటే ఒక విజయోత్సాహంతో అంటే దొరికింది మనకు ఒక ఇన్సిడెంట్ రాజకీయం చేయడానికి అనేటటువంటి ఒక ఒక ఆరాటం తప్ప మీలో సిన్సియారిటీ నిన్న ఎక్కడ కనపడింది చంద్రబాబు గారిని తీసుకొస్తున్నాం ఇంకేం లేదు మొత్తం గవర్నమెంట్ని రోడ్డు మీద పడేస్తున్నాం అనేటటువంటి ఒక విజయోత్సాహ ఆరాటం తప్ప బాధితురాలకు సంబంధించి మనం ఎట్లా వ్యవహరించాలి అనేటటువంటి కనీసం ఇంగితం ఎందుకు లేకపోయింది ఎందుకు ఎక్కడ మిస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు ఇన్నేళ్ల రాజకీయంలో ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశామని చెప్తారు ఇంకా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారు పరామర్శ అనేది ఎలా చేయాలో మీకు తెలియకపోతే ఎలాగండి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కానీ బాధితురాలని కానీ ఇంతవరకు పరామర్శించినట్టు నేను చూడలేదు ముఖ్యమంత్రిగా చూడలేదు అపోజిషన్ లీడర్గా కూడా చూడలేదు మొట్టమొదటిసారి నిన్న వచ్చినట్టున్నారు విజయవాడకి వచ్చి అదొక ఏదో బహిరంగ సభలాగా
బాధితురాల దగ్గర అట్లా ప్రవర్తించడం ఎక్కడన్నా ఎక్కడన్నా ఎవరి దగ్గరైనా మీరు చూసారా? ఇదన్న బహిరంగ సభ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాన్ని కంట్రోల్ చేయకపోవడం, దానికి పైగా ఇవాళ వెనకేసుకొస్తూ మహిళా కమిషన్ మీద న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. అంటే మహిళా కమిషన్ను ఒక డమ్మీ అనేది చెప్పేటటువంటి ప్రయత్నం ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మహిళా కమిషన్ డమ్మీ కాదు, మహిళా కమిషన్కి అత్యంత శక్తివంతమైనటువంటి స్థానాన్ని పోరాడి సాధించుకుంటున్నాం మేము. మీరు డమ్మీలు చేస్తే చేసుండొచ్చు, మీ హయాంలో చేశారు. అసలు మీకు మహిళా కమిషన్ అంటేనే గౌరవం లేదు. మహిళా కమిషన్ ఏ రోజు కూడా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజున మహిళా కమిషన్ ఒక పవర్ఫుల్గా వ్యవహరిస్తుంటే ఇవాళ బాధితులకు సంబంధించినటువంటి వందల మందిని ఈ రోజున ఇమీడియట్లీగా ప్రతి పోలీస్ ఆఫీసర్ని అలర్ట్ చేస్తూ ఉన్నాం. 24 గంటల్లో అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. వారం రోజుల్లో ఛార్జ్షీట్ పెట్టేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలకు ఈ రోజున ప్రభుత్వం నుంచి సహాయం అందేటటువంటి ఏర్పాటు చేశాం. ప్రతి ఎంక్వైరీని ఈ రోజున గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ప్రైవేట్ ఆఫీసులు కావచ్చు, చివరికి ఒక మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి సెక్సువల్ హెరాస్మెంట్స్కి సంబంధించినటువంటి కూడా ప్రొఫెసర్లని, దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ని కూడా బాధ్యుల్ని చేసి సమన్లు ఇచ్చి పిలిపించినటువంటి సందర్భం ఈ రోజున మహిళా కమిషన్ ఆ నేపథ్యంలో ప్రయాణం చేస్తూ ఉంది. కానీ ఈ రోజున మహిళా కమిషన్ అంటే ఏముంది? మహిళా కమిషన్ ఏమన్నా సుప్రీమా? మహిళా కమిషన్ ఏమి సవాళ్ళు వేస్తున్నారు? మహిళా కమిషన్ మీద సవాళ్ళు ఏంటి? మీరు అసలు రాజకీయాలు రాజకీయంగా తేల్చుకోండి. మహిళా కమిషన్ని ఏమే రెక్కలు గిక్కలు అన్నీ పీకేసి దీన్ని ఒక పవర్ లేకుండా చేద్దామని మీ ప్రయత్నం, ఇదా తెలుగుదేశం పార్టీ లక్ష్యం? కనుక ఈ రోజున సమన్స్ ఎందుకు ఇచ్చామనేటటువంటిది చాలా క్లారిటీతో చెప్తున్నాం. మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో ఈ రోజున వెనకడుగు వేస్తే అనేక విషయాల్లో ఈ రోజున వెనుకబడతనం అవుతుంది. మహిళా సాధికారత అనేటటువంటి దాన్ని ప్రతి అనేక రూపాల్లో ఈ రోజున సాధించుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా మహిళా సాధికారత అంటే ఒక హేళన చేసేటటువంటి పరిస్థితి అపోజిషన్ పార్టీ తీసుకుంటే ఎక్కడికి పోవాలి? మహిళలు సాధికారత అనేటటువంటి ఎట్లా సాధ్యమవుతుంది? మీరు అవమానిస్తుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ని, బాధితురాల్ని ఇష్టానుసారం మీరు అవమానిస్తూ ఉంటే మేము తలంచుకుని ఉండాలా? ఎందుకుంటాం మేము? ఎందుకుండాలి? మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే కోట్ల ఇవాళ మీరు మేము సమన్స్ ఇవ్వకపోతే రేపు ప్రతి మగవాడికి కూడా కొమ్ములు వస్తాయి. రేపు ఆరళ్ళు పెట్టేటటువంటి కిరాతకంగా వ్యవహరించేటటువంటి ప్రతి మొగుడు కూడా నేను రాను మహిళా కమిషన్ దగ్గరికి, ఏం చేసుకుంటావు చేసుకుంటా అంటే వదిలేయాలా? మేము ఆడవాళ్ళకి భరోసాగా ఉండడానికి కదా మహిళా కమిషన్. ఇంతమంది బాధితుల తరపున ప్రతి ఒక్కళ్ళని కూడా మహిళా కమిషన్ సమన్ ఇచ్చింది అంటే వాడు చచ్చినట్టు హాజరు కావాల్సిందే. ఆ పరిస్థితిని మేము తీసుకొచ్చామండి, గర్వంగా చెప్తున్నాను. కానీ దానికి ఈ రోజున కొర్రీలు పెట్టడానికి, మహిళా కమిషన్కి ఏం అధికారం ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మేము ఏం సందేశం ఇవ్వాలి మా మహిళలకి? నిలబడండి, కలబడండి అని చెప్పడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తేనో, బోండా ఉమ్మ తిడితేనో మహిళా కమిషన్ తోక ముడుచుకుంది, మహిళా కమిషన్ చైర్పర్సన్ బెదిరిపోయింది అనేటటువంటి సంకేతాన్ని నేను మహిళలకు ఇవ్వాలా? అదే మీరు కోరుకుంటున్నది? కోట్లాది మంది మహిళలను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. అనేక విషయాల్లో ఈరోజు కుంగిపోతున్నారు. ధైర్యం చెప్పడం కూడా ఈ రోజున ధైర్యం తెచ్చుకోవడం అనేటటువంటిది మహిళలకి చాలా కష్టమైనటువంటి పని. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒక నాయకురాలిగా, మహిళలకు సంబంధించినటువంటి నాయకురాలిగా నేను ఉన్నప్పుడు మీరు నన్ను ఏలు చూపించి బెదిరిస్తారు, గుడ్లు ఉరుముతారు చంద్రబాబు నాయుడు గారు నా మీద, బోండా ఉమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఈయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మొత్తం మహిళలైతే మగనాయకులేంటి, ఇష్టానుసారము బాధితురాలుంది, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉంది, మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం అనేటటువంటి సోయి లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే, మహిళా కమిషన్ మౌనంగా ఉంటే మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను ఉండాల్సినటువంటి అవసరం లేదు. నాకు పోరాడమే మాత్రమే తెలుసు. నాకు ఈరోజు కొత్త కాదు, మహిళా కమిషన్ చైర్పర్సన్ బాధ్యతల నుంచి అంతకు వెనక నేపథ్యం నుంచి కూడా అహంకారంతో వ్యవహరించేటటువంటి వాళ్ళని, అవమానించేటటువంటి వాళ్ళని ఉపేక్షిస్తే మహిళలకి అంతకంటే తీరని అన్యాయం ఇంకొకటి ఉండదు అనేటటువంటిది నా బలమైనటువంటి అభిప్రాయం. ఇవాళ నేను ఒక చంద్రబాబు నాయుడుని చూసో, ఆఫ్టర్ ఆల్ ఒక బోండా ఉమ్మని చూసో నేను నోటీస్ ఇవ్వలేదండి, సమన్లు ఇవ్వలేదు. ఇవాళ 4 కోట్ల మంది మహిళలకు ధైర్యం ఇవ్వడానికి ఈ రోజున మహిళా కమిషన్ చైర్పర్సన్ జోలికి వస్తే
అంటే మహిళల జోలికొస్తే ఇదివరకటి రోజులు కాదు అనేటటువంటి ఒక హెచ్చరిక ఇవ్వడం కోసం నేను సమన్లు ఇవ్వడం జరిగింది చట్టాన్ని గౌరవించేటటువంటి వాళ్ళైతే జరిగినటువంటి విషయాలపైన వాళ్ళ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తారని నేను ఆశిస్తున్నాను తప్పు లేదు ఒక్కొక్కసారి ఆవేశంలోనో కార్యకర్తలో నాయకుల ప్రోద్బలంతోనో చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితుల్లో అట్లా వ్యవహరించి ఉండొచ్చు సరిదిద్దుకోవాలి పొరపాట్లని బేషరతుగా జరిగినటువంటి దానికి ఒక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయాలి బాధితురాలి పట్ల ఇట్లా వ్యవహరించడం మా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పు అనేటటువంటి వాళ్ళు గుర్తించాలి అవి ఏవీ లేకుండా ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి బొకా ఇద్దాం హైకోర్టులకు వెళ్దాం ఇంకెవరన్నా ఇంకా న్యాయ నిపుణులను మనం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక టీం ఏర్పాటు చేద్దాం ఇది కాదు ఇది మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఇక్కడ మహిళల పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ప్రజానీకం గమనిస్తుంది అనేటటువంటిది దృష్టిలో పెట్టుకోమని కోరుతూ ఉన్నాను ఈ రోజున ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఏది కూడా స్పందించినటువంటి సంఘటన లేవు అత్యాచార సంఘటనలో కానీ మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అదేదో ఆడవాళ్ళ వ్యవహారం అన్నట్టు వ్యవహరించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వ్యవహరించారు కానీ ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్సిడెంట్ జరిగితే అందులో ఎక్కడ పొరపాటు జరిగింది గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏమున్నాయి వాళ్ళపైన యాక్షన్ ఏం జరిగింది మహిళా కమిషన్ ఏం చేసింది మహిళా మంత్రులు ఏం చేశారు వెంటనే ప్రభుత్వం నుంచి జరగాల్సిన సహాయం ఏమిటి ఇదంతా కూడా ఫాలో అప్ కార్యక్రమం ఉంటుంది ఇది ఈ రోజున మహిళలకి భరోసా ఇచ్చేటటువంటి ఒక వాతావరణం దాన్ని ఎందుకు చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఈ రోజున అన్ని విషయాలని ప్రభుత్వం తరపున ఆ బాధితురాలికి అన్ని రకాలుగా అండగా ఉండడానికి ఈరోజు సిద్ధపడుతున్నాం మహిళా కమిషన్ తరపున బాధిత కుటుంబాన్ని అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా కలిసేటటువంటి ఏర్పాటును మహిళా కమిషన్ చేస్తుంది ఆ ప్రభుత్వానికి పూర్తి అండదండలతో పాటు ఒక అన్యాయం జరిగిన చోట ప్రభుత్వం మొత్తం కదిలి వచ్చి సపోర్టుగా నిలబడుతుంది అనేటటువంటి ఒక బలమైన సందేశాన్ని ఈరోజు ఆ కుటుంబానికి ఇస్తాం బాధితురాలి కుటుంబం పట్ల ఎట్లా వ్యవహరించాలో దయచేసి రాజకీయ పార్టీలు గుర్తించాలి నేర్చుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను బాధితురాలి కుటుంబాల పట్ల ఇంత రాజకీయం చేద్దాం బలవంతంగా వాళ్ళని లాక్కొని కౌగిలించుకుందాం కాసేపు మీడియాకు ఫోజులు ఇద్దాం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అక్కడ ఏదో హాస్పిటల్ అది ఏంటది అదేమన్నా ఒక నడి రోడ్డా లేకపోతే ఇంకేమన్నా ధర్నా చౌకా అండి హాస్పిటల్ దగ్గర ఒక యుద్ధం చేయడానికి వచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక యుద్ధవీరుడు వీళ్ళేదో సేనాధుల్లాగా సేనాధిపతుల్లాగా గత్తర గత్తర చేశారు నిన్న హాస్పిటల్ అంతా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదండి బాధితుల దగ్గర అత్యాచార బాధితుల దగ్గర ఈ రకంగా వ్యవహరిస్తే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అందుకనే మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది ఒక గుణపాఠం చెప్పాలి రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి అత్యాచార బాధితుల్ని ఎంత అనునయంతో ప్రేమతో ఆదరంతో ఓదార్పుతో సహనంతో భరోసాతో వాళ్ళని ఓదార్చాలో నేర్చుకోవాలి తప్ప రాజకీయం చేయడానికి ఒకరోజు హడావిడి చేద్దామంటే అది కుదరదండి మహిళా కమిషన్ ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే మొత్తం హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏం జరిగింది అనేటటువంటి తెలుసుకుంది పోలీస్ అధికారులతో మాట్లాడింది ఎక్కడ వైఫల్యం జరిగింది అనేది మాట్లాడింది నేను మొన్నంతా కూడా ఇవాళ మీడియా కథనాలు కూడా చూడండి మహిళా కమిషన్ మొదటి రోజు నుంచి కూడా ఆ కేసును ఫాలోఅప్ చేస్తుంది నిన్న బాధితురాలి దగ్గరికి ఓదార్చడానికి వెళితే బాధితురాలి స్వయంగా నీతో మాట్లాడతాను వీళ్ళందరినీ బయటకు పంపించమని నేను భయం వేస్తుందని చెప్పి మొత్తుకుంటే నేను అదే మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఇట్లా అరుస్తున్నారు బాధితురాలి భయపడుతోంది అని చెప్తే ఆయన నన్ను బెదిరిస్తే పరిస్థితి బాధితురాలిని భయపెడుతున్నారయ్యా అంటే అయితే నిన్ను కూడా నేను భయపెడతానని చంద్రబాబు నాయుడు గారు అంటే సమన్లు ఇవ్వద్దా ఇస్తే తప్ప ఖచ్చితంగా ఇవాళ మహిళా కమిషన్ అధికారాల్ని తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది అనేటటువంటిది కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే నిన్న ఏదో డేట్ అంట అదేదో తేడా అంట ఇవాళ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి బోండమ్మ గారికి ఇగో ఈ రెండు నోటీసులు మీరు అందుకున్న నోటీసులు పట్టుకొని మాట్లాడండి మీరు ఏదో క్లెరికల్ మిస్టేక్తోనే ఏదో జరిగినటువంటిది ఎలా వచ్చిందో తెలియదు అది పట్టుకొని అగో పైన ఒక డేటు కింద ఒక డేటు ఏ రంధ్రాన్వేషణ అంటే ఇదే మీరు అందుకున్నటువంటి సమన్లలో ఏ డేట్ ఉంది పైన కింద ఇంకా అటు ఇటు తిప్పి కూడా చూసుకోండి ఏ డేట్ ఉంది 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు ఉదయం 11 గంటలకి మహిళా కమిషన్ కార్యాలయానికి రావాలని ఇచ్చినటువంటి సమన్లు అందుకున్న చేత్తో అందుకున్న కాగితం చూపించుకుంటారా గాల్లో అందిన కాగితం చూపించుకుంటారా బోండమ్మ ఎట్ట నేర్చుకున్నావయ్యా నువ్వు రాజకీయాలు ఎక్కడ నేర్చుకున్నావు కృష్ణా జిల్లాలో చెడబుట్టినట్టున్నావు నేను ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నాను ఇవాళ
మహిళా కమిషన్ మహిళల తరపున నిలబడింది కలబడింది పోరాడింది ఈ ధైర్యం ప్రతి మహిళకి అందాలి ఏ పరిస్థితనే సరే తన్నే మొగుణ్ణి ఎదుర్కోవడంలో కావచ్చు కిరాతకంగా హింసించేటటువంటి మగవాళ్ళ మధ్య కావచ్చు లైంగిక వేధింపులకు గురిచేసేటటువంటి అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఎవరిపైనైనా సరే మహిళా కమిషన్ ఒక ధైర్యం ఇచ్చి వాళ్ళని నిలబెట్టి వాటిపైన ఎదుర్కొనేటటువంటి శక్తిని ఇవ్వాలి అనేటటువంటిది నాయకత్వంగా నా బాధ్యత అనుకుంటాను అందుకనే ఈ రోజున నాపైన ఇష్టానుసారం ప్రవర్తించినటువంటి వాళ్ళ పట్ల వాళ్ళని పిలిపించాలి అనేటటువంటిది వాళ్ళని మహిళా లోకానికి వాళ్ళకి క్షమాపణ సంజాయిషి చెప్పాల్సినటువంటి అవసరాన్ని నేను ఈరోజు రాష్ట్రం ముందు పెట్టాను విజ్ఞత కలిగినటువంటి ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇవాళ ఈ ప్రభుత్వానిది విజయమో వీరస్వర్గమో తేల్చుకునేటటువంటి ప్రభుత్వం ఇది మహిళా కమిషన్ది కూడా అంతే తేల్చుకుంటామే తప్ప మీలాంటి చేతగాని కమిషన్లతోటి ముక్కులు దుడుచుకుంటూ కళ్ళు దుడుచుకుంటూ లేదా ఆడవాళ్ళంటే అబలాలని చూపించుకునేటటువంటి మహిళా కమిషన్ కాదయ్యా మాది సబల సబల అని ప్రతి అడుగులోనూ చూపించుకునేటటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఏంటి లేకపోతే ఇంకొకళ్ళు ఏంటి ఎవరికైనా మా మహిళా కమిషన్ని కించపరిచిన తర్వాత చైర్పర్సన్ని కించపరిచిన తర్వాత ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు దయచేసి రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించడం నేర్చుకోండి అంతకు మించి ప్రజలని గౌరవించడం నేర్చుకోండి ప్రజల పట్ల ఎట్లా ఉండాలి బాధిత మహిళల పట్ల ఎట్లా ఉండాలి నేర్చుకొని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ నేను ఇప్పుడే కదా చెప్పాను లేదు ఒక రోజు ముందు నుంచి మహిళా కమిషన్ కేసు ఫాలో అప్ చేస్తున్నటువంటి విషయం మీ మీడియాలోనే అందరూ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏళ్ళు వచ్చారు మూడేళ్ళ నుంచి ఎవరు వచ్చారండి ఈ విజయవాడలో వినోద్ జైన్ అనేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆడపిల్లని ఒక మైనర్ పిల్లని బలిగొంటే ఎవరైనా వచ్చారా ఏ ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు వచ్చారు ప్రతి ఇష్యూ మీద వెళుతున్నది మహిళా కమిషనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ సంఘటనలు పరామర్శించారో చెప్పమనండి ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఇవాళ సడన్గా వెళ్ళినటువంటిది కాదు అది వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటిది సడన్గా ఎందుకు వెళ్తాము మహిళా కమిషన్ బాధ్యత అది ప్రతి కేసులను ఫాలోఅప్ చేస్తున్నటువంటి బాధ్యత మాకుంది అందులో భాగంగానే చేశాం తప్ప మరొకటి కాదు ఢిల్లీ లెవెల్లో కూడా కాస్త గడ్డి తిని రమ్మనండి వాళ్ళని గడ్డి బాగా పెడతారు రాజకీయాలు అసలు అత్యాచార బాధితుల దగ్గరికి 100 మంది ఎందుకు వెళ్ళారయ్యా అంటే ఏం సమాధానం చెప్తాడండి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఇవాళ లోకేష్ ఏదో మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళకి నోటీస్ ఇస్తారా వీళ్ళకి నోటీస్ ఇస్తారా అడగవయ్యా బాబు నువ్వేదో పసివాడివో యువకుడివో లేకపోతే ముసలాడివో ఏం మాకు అర్థం కాదు కానీ మీ నాన్న అడుగు 6 నెలల పాటు నువ్వు రిషితేశ్వర్ కేసులో ఎందుకు మౌనంగా ఉన్నావు ఒక మాట అడుగు వనజాక్షి విషయంలో ఎందుకు నాన్న మనం సివియర్గా వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయాం గవర్నమెంట్లో ఉండని ఒక మాట అడుగు అప్పుడు నిన్ను మహిళలు మెచ్చుకుంటారు నన్ను తిడితే ఎవరు మెచ్చుకుంటారయ్యా ఓకే థ్యాంక్ యూ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డూ వాచ్ ఐ డ్రీమ్